हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल टैलेंट कॉल्स वीडियो वच्चेसी पॉलिसी 2022 की संबंधी प्रीवियस क्वेश्चन्स अयिते कोन्नि डिस्कशन चेद्दाम सो ई रोज वच्चेसी सेट्स तर्वात पॉलिनोमियल्स की संबंधी कोन्नि बिट्स प्रीवियस पेपर्स लो वच्चिनटुवंटि टीएसआरजेसी कावच्चु लेदा एपी पॉलिटेक्निक कावच्चु लेदा टीएस पॉलिटेक्निक कावच्चु लेदा पब्लिक एग्जाम्स की एसएससी पब्लिक एग्जाम्स की संबंधी బిట్స్ అయితే కొన్ని డిస్కషన్ చేద్దాము. డిస్కషన్ చేసి ఈ బిట్స్ అన్నీ కూడా మీకు కింద నేను డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఓపెన్ చేసుకొని ఆ బిట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయినట్లయితే మీకు పాలసెట్కి అయితే చాలా యూజ్ అవుతాయి. ఈ డిస్క్రిప్షన్ మీకు ఓపెన్ చేయటం తెలియకపోతే ఈ వీడియో కింద టైటిల్ ఉంది కదా, ఆ టైటిల్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు కింద డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ పీడిఎఫ్ లింక్ అనే బ్లూ కలర్లో ఉంటుంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఆ పీడిఎఫ్ పేజెస్ అన్నీ కూడా ఓపెన్ అయితే మీరు అక్కడ నుంచి ఆ బిట్స్ చూసుకోవచ్చు. సో మరి ఇక్కడ ఫస్ట్ అయితే మనం సెట్స్ చూద్దాము. సెట్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ బిట్ వచ్చేసి టీఎస్ఆర్జేసీ 2016లో వచ్చింది బిట్టు. ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు డాష్ అని చెప్పేసి ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనకు ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఈ డయాగ్రామ్లో సెట్ ఏ సెట్ బి అని చెప్పేసి ఉంది కదా వెన్ డయాగ్రామ్లో. సో ఇక్కడ మనకి ఏ యూనియన్ బి అడిగాడు, ఏ యూనియన్ అంటే ఏబి మొత్తం కదా, ఏబి మొత్తం అంటే అప్పుడు ఏమొస్తుంది 5, 6, 7, 8 మొత్తం వస్తుంది కదా. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇక్కడ సెకండ్ బిట్ చూడండి, సెకండ్ బిట్ వచ్చేసి ఏ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి దెన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అని చెప్పేసాడు. ఇది ఆప్షన్ 2 రైట్ ఆన్సర్, అంటే బి మైనస్ ఏ చేస్తే మనకి నల్ సెట్ అనేది రాదు. ఇకపోతే థర్డ్ బిట్ చూడండి, థర్డ్ బిట్ వచ్చి ఏ సబ్సెట్ ఆఫ్ బి దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి అడిగాడు. ఇక్కడ ఏబీలు మీరు ఏ సబ్సెట్ ఆఫ్ బి అడిగి ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఏబి తీసుకొని అక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకు ఖచ్చితంగా సెట్ ఏ వస్తుంది, అంటే ఆప్షన్ 1 అన్నమాట. అదేవిధంగా ఫోర్త్ బిట్ కూడా చూడండి. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ కదా. మళ్ళీ ఇక్కడ వచ్చేసి మనకి 25th బిట్ చూడండి, ద సెట్ బిల్డర్ ఫామ్ ఆఫ్ ద సెట్ ఆఫ్ 1, 2/7, 3/17, 4/31, 5/49 ఈజ్ డాష్ అంట కదా. సో ఇది మనం సెట్ బిల్డర్ ఫామ్లో మీకు ఆల్రెడీ మనకి ఎక్సర్సైజ్లో ఉంటాయి కదా, అది చేసినట్లయితే ఈ సెట్ బిల్డర్ ఫాము రోస్టర్ ఫాము ఒకసారి మీరు చూసుకోండి. ఇక్కడ ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. అదేవిధంగా 26th బిట్ చూడండి, టీఎస్ పాలిస్ సెట్ 2017లో వచ్చింది ఇది. సో ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 సెట్స్ దెన్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఈ అడిగాడు. ఇక్కడ మీరు 2 సెట్స్ తీసుకోండి, ఏబి మీ ఇష్టపడిన సెట్స్ ఏవైనా ఎగ్జాంపుల్స్గా తీసుకొని ఏ మైనస్ బి ఫైండ్అవుట్ చేసి బి మైనస్ ఏ ఫైండ్అవుట్ చేసి ఆ రెండింటిని ఇంటర్సెక్షన్ చేసినట్టయితే కామన్ ఎలిమెంట్స్ తీసుకున్నట్టయితే మనకు ఖచ్చితంగా నల్ సెట్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 4 అనేది దీని ఆన్సరు. అదేవిధంగా ఇక్కడ 28th చూడండి, టీఎస్ పాలిస్ సెట్ 2017లో వచ్చింది కదా ఇది. సో ఇక్కడ మనకి ఒక వెన్ డయాగ్రామ్ ఇచ్చాడు, షేడెడ్ ఏరియా ఇన్ ద ఫిగర్ ఈజ్ డాష్ అన్నాడు. సో ఈ షేడెడ్ ఏరియా వచ్చేసి ఇక్కడ చూడండి ఆప్షన్ 1 రైట్ ఆన్సర్, ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అనేది. సో దీని మీద కూడా మీరు కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ విధంగా మిగతా బిట్స్ అన్ని కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు వచ్చేసి పాలినోమియల్స్ చూద్దాం. సో పాలినోమియల్స్లో కూడా ఇక్కడ మీరు చూడవచ్చు, టీఎస్ పాలిస్ సెట్ 2017లో ఫస్ట్ బిట్ చూడండి, ద రిమైండర్ ఆఫ్ 3x³ - 2x² సో ఉంది కదా. సో ఇక్కడ డివైడెడ్ బై 3x+1 ఈజ్ డాష్ అన్నాడు, అంటే 3x+1తో డివిజన్ చేసినప్పుడు మనకు రిమైండర్ ఎంత వస్తుందో చూడు చెప్పాలి. అంటే అక్కడ ఎక్స్ను చూడటం -1/3 సబ్స్టిట్యూషన్ చేసుకుంటే మనకి రిమైండర్ వస్తుంది. ఇవి కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఎక్సైజ్లో ఉన్నాయి కదా, సో అవి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సెకండ్ బిట్ చూడండి, ఇది ఏపీఆర్జేసి 2017లో వచ్చింది ఈ బిట్ వచ్చేసి, ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఆర్ అని చెప్పేసాడు. ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, ఇక్కడ గ్రాఫ్ ఇచ్చాడు కదా, ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సెస్ని ఎక్కడైతే ఇంటర్సెక్ట్ చేసిందో అవే జీరోస్ అయితే. ఇక్కడ -2, 0, 2, 0 వద్ద కట్ చేసింది కాబట్టి ఫస్ట్ కోఆర్డినేట్స్ వచ్చేసి -2, +2 సో అవే అటు జీరోస్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోర్త్ బిట్ చూడండి, ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద 5x² + 5x + 6 = 0 కదా. సో ముందు మనం ఆల్ఫా బీటా 2 జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే రూట్స్ ఇక్కడ జీరోస్ అన్న రూట్స్ అన్న ఒకటే కదా, 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేసి మనం ఇక్కడ 1+α (1+β) సబ్స్టిట్యూషన్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తే మనకి వచ్చేస్తుంది. సో ఇది
ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సో ఈ విధంగా దీనికి సంబంధించిన బిట్స్ మీకు ఇక్కడ నేను చాలా ఇస్తాను కదా, సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా సో ఇక్కడ 12th బిట్ చూడండి, సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 2x² ప్లస్ 3x - 4 ఈజ్ డాష్ అన్నాడు కదా. సో ఇది క్యూబిక్ పాలినామియల్, క్యూబిక్ పాలినామియల్లో కూడా మనకు సమ్ ఆఫ్ జీరోస్ వచ్చేసి మైనస్ b/a కదా. సో మైనస్ b అంటే ఇక్కడ b అంటే మైనస్ 2, a అంటే ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్ కదా 1 అది. మైనస్ b/a మైనస్ ఆఫ్ మైనస్ 2/1 అంటే ప్లస్ 2 వస్తుంది. సో ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. అదేవిధంగా ఈ బిట్స్ అన్ని ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 14th బిట్ చూడండి, ఇక్కడ కూడా మనకి y = x అనేది ఇక్కడ ఏ గ్రాఫ్ మనం సూచిస్తుందని చెప్పేసి అడగటం జరిగింది. అదేవిధంగా 16th బిట్ చూడండి, 16th బిట్ వచ్చేసి p(x) = 3x² - x - 4 దెన్ ఆల్ఫా బీటా అంటే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అడిగాడు ఇక్కడ మనకి, అంటే ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ మనకు ఫార్ములా ఏంటి, c/a కదా. సో ఇక్కడ c వచ్చేసి -4, a అంటే 3 కదా. సో -4/3, సో 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. సో అదేవిధంగా ఇవన్నీ అయితే మీరు ప్రాక్టీస్ చేయండి, ఇవన్నీ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవి ప్రాక్టీస్ చేసినట్టు ప్రీవియస్ పేపర్స్ కాబట్టి మీకు ఎలా వస్తాయి ఏంటని చెప్పేసి మీకు ఒక ఐడియా ఉంటుంది. సో ఇవి ప్రాక్టీస్ చేస్తే, సో మీరైతే ఇవన్నీ ఈ మోడల్స్ అన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు పాలిసెట్ 2022కి అయితే మీకు చాలా ఈజీ అవుతుంది. సో మళ్ళీ మళ్ళీ కొన్ని చాప్టర్స్తో అయితే మళ్ళీ మనం కలుసుకుందాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే, బై బై.